अंदर की नमस्ते नेनु साईदेव मामडी यस माइक यूट्यूब चैनल सो ई रोजु यदाविधिगाने मन मार्निंग न्यूज़ लोकी वेल्दामु सो अंदर की मुख्यंगा ई संदर्भंगा विषय चेप्पालनुकुंटुन्नानु सो ना योक्क चैनल की इन्नी रोजुलु नाकु सपोर्ट चेसिन सब्सक्राइबर्स की एंड व्यूअर्स की कूडा ముందుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాము. మొదటిగా వెలుగు పేపర్ చూద్దాము. కాంగ్రెస్ బిఆర్ఎస్ నడుమ పవర్ వార్, నల్గొండ వేదికగా మాటల యుద్ధం. కాంగ్రెస్ మళ్ళీ వస్తే అంధకారమే అని మంత్రులపై మంత్రుల సటైర్లు. ఆ పార్టీ నేతలు కరెంటు తీగలు పట్టుకోవాలని సవాళ్లు. ఎత్తికెళ్లిన లాగ్ బుక్లు పట్టుకురావాలని ఎంపీ వెంకటరెడ్డి ఎద్దేవా. త్రీ ఫేజ్ కరెంట్ వివరాలు ఎంటర్ చేయాలని ఎంపీ ప్రతి సవాల్. సో చాలా దుక్కుట్లో మంత్రి కేటీఆర్ గారు ఏమంటున్నారంటే, మీ 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము. సో 24 గంటలు కరెంట్ వస్తుందా రావట్లేదా అంటే కాంగ్రెస్ వాళ్ళు పోయి కరెంటు తీగలు పట్టుకొని చూడండి, చచ్చిపోతేనేమో 24 గంటలు వచ్చినట్టు బతికుంటేనేమో రానట్టు అని సవాళ్ళు విసురుతున్నారు. ఇది ఇప్పటి నుంచి కాదు, ఈ రకంగా ఏడ మీటింగ్ జరిగినా ఏ నియోజకవర్గంలో ఏ కాన్స్టిట్యూన్సీలో జరిగినా కూడా ఇలాంటి సెటిల్లే వేస్తుండే. సో దానికి నల్గొండ ఎంపీ కోపంరెడ్డి వెంకరెడ్డి గారు స్పందించారు. ఏమంటున్నారు అంటే, ఎస్ దానికి సిద్ధమే, నేను త్రీ ఫేజ్ కరెంటు వివరాలు ఎంటర్ చేయాలని ఎంపీ ప్రతి సవాలు. లాంగ్ బుక్ ఇప్పుడు కరెంటు లాంగ్ బుక్ మాట లాంగ్ బుక్లు పట్టుకురావాలని అంటే లాంగ్ బుక్లు తీసుకెళ్ళి ఒకసారి విజిట్ చేశారు కోమరెడ్డి వెంకరెడ్డి గారు. కొన్ని సబ్స్టేషన్లు విజిట్ చేసి లాంగ్ బుక్లలో ఎప్పుడు ఏంటంటే ఆ డీటెయిల్స్ చూసినట్టయితే అందులో 9 గంటలే కరెంట్ వస్తున్నట్టు వివరాలు ఉన్నాయట. సో అప్పటి నుంచి అని ఆ లాంగ్ బుక్లు అధికార పాటల్లో తీసుకెళ్ళారట. ఆ బుక్లు ఖచ్చితంగా తీసుకురావాలని ఎంపీ కోమరెడ్డి గారు సవాలు విసురుస్తున్నారు. సో దానికి ఏ గ్రామానికైనా వెళ్ళి తీగలు పట్టుకోండి, మేము ఖర్చులు భరిస్తాం, వాహనాలు ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ లో మంచి మంచి నాయకులు అందరూ కలిసి రాష్ట్రంలో ఏ గ్రామానికైనా వెళ్ళి కరెంటు తీగలు పట్టుకోండి, దెబ్బకు దేశానికి పట్టిన దరిద్రం పోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల జీవితం అంధకారం అవుతుంది, మళ్ళీ 3 గంటల కరెంటే దిక్కవుతుంది. కోమటంటి వెంకరెడ్డికి మైండ్ దొబ్బింది, అందుకే కరెంటు పై అనవసరమైన కామెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మూసేస్తామని అంటున్నాడు. కేసీఆర్ పాలనలో కరెంటు పోతే వార్త, కాంగ్రెస్ పాలనలో కరెంటు వస్తే వార్త. దేశంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చేది మా ప్రభుత్వమే. సో మంత్రి కేటీఆర్ గారు అంటున్నారు అదే, ఎస్ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 3 గంటలే కరెంటు మిలుగుద్ది. సో అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కరెంటు ఉంటే వార్త ఉండేది, బట్ ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో కరెంటు పోతే వార్త అవుతుంది. సో అందుకనే మీరందరూ కాంగ్రెస్ వాళ్ళందరూ కట్టగట్టుకొని వచ్చి ఏ గ్రామానికైనా వెళ్ళి అక్కడ కరెంటు తీగలు పట్టుకోండి, దెబ్బకి కాంగ్రెస్ వాళ్ళ దరిద్రం వదిలిపోద్దని మంత్రి కేటీఆర్ గారు సవాళ్లు విసురుతున్నారు. కరెంటు తీగలు పట్టుకునేందుకు నేను రెడీ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏయ్. సో మంత్రి కేటీఆర్ గారు కరెంటు తీగలు పట్టుకోండి, కరెంటు ఉందో లేదో చెక్ చేసుకొని అంటున్నారు. దానికి ప్రతి సవాలుగా వెంకటరెడ్డి బర్రబర్ పట్టుకుంటాం మరి అని సవాలు విసురుతున్నారు. గ్రామంలోకి వెళ్ళి కరెంటు తీగలు పట్టుకునేందుకు నేను సిద్ధం, అందుకు ముందు 70 ఏళ్ళుగా సబ్స్టేషన్లో మెయింటైన్ చేస్తున్న లాంగ్ బుక్లను ప్రభుత్వం ఎందుకు ఎత్తుకెళ్ళిపోయిందో చెప్పాలి. మళ్ళీ వాటన్నింటినీ సబ్స్టేషన్ తెప్పించి అవుట్ గోయింగ్ ఎంత, సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ కరెంట్ ఎంత వస్తుందో రికార్డు చేయాలి, అప్పుడు కేటీఆర్ సవాలుకు స్వీకరిస్తా. వ్యవసాయానికి 24 గంటలు కరెంటు వస్తుందన్నది రుజువైతే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తా. ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా, 10 గంటలకు మించి కరెంటు రావట్లేదు, అది కూడా 3 గంటలకు ఒకసారి కట్ చేస్తున్నారు. సో అది కూడా 3 గంటలకు ఒకసారి కట్ చేస్తున్నారు. 24 గంటలకు కరెంటు రాలేదని తెలితే కేటీఆర్ కూడా రాజీనామా చేయాలి, ఇద్దరం మళ్ళీ పోటీ చేస్తాం. ఇక యాదాది థర్మల్ పవర్ ప్లాంట్ నేను మూసేస్తా అని చెప్పలే. ప్లాంట్లో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు టెండర్లు
లేకుండా 4-5 వేల కోట్ల పనులను కమిషన్లకు అమ్ముకున్నారు. ఈ ఆరోపణలను ఆధారంతో నిరూపిస్తాం. ప్లాంట్లో స్థానికులకు ఉద్యోగాలు ఇయ్యలే, రైతులకు పరిహారం చెల్లించలేదు, 10 ఏళ్ళైనా ప్లాంట్ పూర్తి కాలేదు, 30 వేల కోట్ల నుంచి 70 వేల కోట్ల వరకు అంచనాలు పెంచిర్రు, ప్లాంట్లలో జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తా అని చెప్పిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే, మంత్రి కేటీఆర్ నువ్వు అన్నట్టుగానే కరెంటు తీగలు పట్టుకుంటా, ఎస్ బరాబర్ పట్టుకుంటా. సో దాదాపు 70 ఏళ్ళ నుంచి అని 70 ఏళ్ళ సబ్స్టేషన్లో మెయింటైన్ చేస్తున్న లాంగ్ బుక్స్, లాంగ్ బుక్ ఎందుకు ఎత్తుకెళ్ళారు? మీరు 24 గంటలు కరెంట్ ఇస్తున్నప్పుడు లాంగ్ బుక్ ఎందుకు ఎత్తుకెళ్ళారు? ఆ లాంగ్ బుక్ అన్ని తీసుకురాలి. సో తీసుకొస్తే 3 ఫేజ్ ఎంత వస్తుంది, 2 ఫేజ్ ఎంత వస్తుంది అనేది మొత్తం అలా ఎంత వస్తుందో రికార్డు చేయాలి. అప్పుడు కేటీఆర్ సవాల్ నేను స్వీకరిస్తాను అంటుండు. ఇద్దరం స్వీకరిద్దాం. ఒకవేళ మీరు అన్నట్టుగా 24 గంటలు 3 ఫేజ్ కరెంట్ వస్తే మాత్రం బరాబర్ నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తా అని అంటుండు. అదేవిధంగా కేటీఆర్ గురు కూడా ఒకవేళ ఇవ్వకపోతే నువ్వు కూడా పోటీ చేయి, ఇద్దరం కలిసి ఇది నువ్వు కూడా రాజీనామా చేయి, ఇద్దరం కలిసి పోటీ చేద్దాం అని అంటుండు. సో ఇంకా మళ్ళీ ఏమంటున్నారంటే, కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు ఏమంటారంటే యాదాద్రి థర్మల్ ప్లాంట్ గురించి మాట్లాడితే, సో దాదాపు అది టెండర్ లేకుండా, వితౌట్ టెండర్ లేకుండా కమిషన్లకు కకృతి పడి మంత్రి జగదీష్ రెడ్డి గారు, భాస్కర్ రావు గారు ఇద్దరు కలిసి కాంట్రాక్టర్లకు కమిషన్ తీసుకొని టెండర్ లేకుండా టెండర్ అమ్మేసారు. సో దాదాపు 30 వేల కోట్ల నుంచి అని 70 వేల కోట్ల వరకు పెంచారని ఆరోపణలు చేస్తున్నారు మంత్రి కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు. సో చూడాలి, స్పెషల్గా ఈ కరెంటు గురించి ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ. సో వీళ్ళేం కరెంటు తీగలు పట్టుకోమంటారు, వాళ్ళేం పట్టుకోవడానికి రెడీగా అంటారు. మరి ఎవరు పోవట్లేదు, వీళ్ళన్న పట్టుకోవట్లేదు, వాళ్ళన్న పట్టుకోవట్లేదు, ఎవరో ఒకరు పట్టుకుంటే తెలుస్తుంది. అధికార పార్టీలన్నా చూడాలి, లేదంటే ప్రతిపక్ష పార్టీలన్నా చూడాలి. ఈ మాటలతో నేను ముచ్చట్లని చెప్పకుండా ఎవరిని మోసం చేస్తారు, ప్రజల్ని మోసం చేసినా అవుతుంది లాస్ట్కి వచ్చేసరికి. బీసీ బంద్కు బీఆర్ఎస్ వాళ్ళే అర్హుల, బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన. బీసీ బంద్ అనే కాదు, బీసీ బంద్ అయినా దళిత బంద్ అయినా గృహలక్ష్మి పథకాలైనా ఈ స్కీమ్ లేదున్నా సరే 100కు 100% బీఆర్ఎస్ పార్టీలకే ఇస్తుంది. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు, టీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు, టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలకు, అరే సిగ్గుండాలా మీకు, సిగ్గుందా ప్రజల్లారా? మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోరి, ఈ యొక్క గృహలక్ష్మి పథకం అయినా దళిత బంద్ అయినా బీసీ బంద్ అయినా ఇవి ఏమన్నా మీకు అర్హులై ఉండి రాకపోతే మీరు ఇలా రోడ్ల మీద బట్టి ఆందోళన చేయకరి. మీ ఊర్లో ఉన్న సర్పంచ్ గారి ఇల్లు, ఎంపీటీసీ గారి ఇల్లు, ఆ గ్రామశాఖ ఇల్లులో పోయి ఆ ఇల్లు మీద ముట్టడి చేయండి, వాళ్ళని ఇంట్లో ఇంట్లో పడేసి తానమేరి, అప్పుడు బుద్ధి వస్తుంది వేస్ట్ గాళ్ళకి. అరే సిగ్గుండాలే, ప్రజల ఊరు మొత్తం కలిసి ఓట్లేస్తున్నా మీరు ఏరు, సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా గ్రామశాఖలైనా సిగ్గుండాలా మీకు? 5 ఏళ్లతో అన్నం తిన్నట్టు తిన్నప్పుడు ఈ దీన్ని బట్టి చూస్తే ఈ స్కీములు ఏమో మంచిగా ఉన్నాయి. ఈ స్కీములు ఖచ్చితంగా 100కు 100% అమలైతే ఖచ్చితంగా గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది, బరాబర్ టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. కానీ మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ మాటలని, ఎంపీడీసీ మాటలని, కౌన్సిలర్ల మాటలని, గ్రామశాఖల మాటలని వాళ్ళు టిక్ పెట్టిన వాళ్ళకే గృహలక్ష్మి, వాళ్ళు టిక్ పెట్టిన వాళ్ళకే దళిత బంధు, వాళ్ళు టిక్ పెట్టిన వాళ్ళకే బీసీ బంధు ఇస్తే మీ సర్పంచులు, మీ ఎంపీటీసీలు, మీ గ్రామశాఖలే చాలు మిమ్మల్ని ఓడకూడదు దానికి. ఏ మంత్రినైనా ఏ ఎమ్మెల్యేనైనా వీళ్ళు ఓడగొడతారు. వీళ్ళు మాటలు విని అర్హులైన ప్రజలకి మీరు పథకాలు స్కీములు ఇవ్వకపోతే మీ ఓటమి మీరే కొని తెచ్చుకున్నట్టే ఉంది ఇప్పుడు ఇది. ప్రజల్లారా ఈ విషయం గుర్తు పెట్టుకోండి, మీకు అర్హత ఉండి రాలేదా? మీ ఏరియాకు మీ గల్లీకి వచ్చిన సర్పంచ్ని ఉరికించుకుంటా కొట్రి, ఊరకొక్కని కొట్టినట్టు కొట్రి. ఊళ్ళో పిచ్చి కుక్కల్ని కొడతారు కదా ఊరకొక్కల్ని, అక్క చెప్పులు తీసుకొని ఎండబడ్రి, అప్పుడు ఒక్కొక్కనికి బుద్ధి వస్తుంది. మన కన్న ముంగల మన ఓట్లకి మనం ఓట్లేసి గెలిపించినోడు మనకు అన్యాయం చేస్తుంటే మీరు ఎందుకు ఊకుంటారు? మీరు ఊకే వెళ్ళి రోడ్ల మీద పోయి ధర్నాలు చేయడం కాదు, గ్రామ పంచాయతీల మీద ధర్నాలు చేయడం కాదు, సర్పంచుల్ని ఆ టిక్ పెట్టేటి వాళ్ళు ఉన్నారు కదా ఊళ్ళే, ఈడు మా ఇది మా మన పార్టీ వాడే, ఈడు మనోడే టిక్ పెట్టి వానికి ఉద్యోగం ఉన్నా, ఆస్తి ఉన్నా, ఎకరాలకు ఎకరాలకు భూమి ఉన్నా, బిల్డింగులు ఉన్నా, ఏది ఉన్నా సరే వాళ్ళకి ఇస్తుంది కదా. సో వాళ్ళని చెప్పులు తీసుకొని
ఊళ్ళంగా ఊరకుకున్న తరిగినట్టు తరిగి కొడతా కానీ అప్పుడు బుద్ధి వస్తుంది. అన్ని గ్రామాలలో ఇదే చేయాలి. అన్ని గ్రామాలలో ఇది చేస్తే ఓహో మంత్రులకు కూడా ఎమ్మెల్యేలకు కూడా ఒక అవగాహన వస్తుంది. అరే అనవసరంగా ఈ సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ సేవకుల మాటలేమి మనం వాళ్ళు టిక్ పెట్టిన వాళ్ళకే మనం ఇస్తున్నామే, ఇది కాదు మనం చేసే పద్ధతి. పర్ఫెక్ట్ అర్హత ఎవరు ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని మరి ఈ పథకాలు ఇవ్వాలని తెలుస్తుంది. ఆయన ఈ గ్రామ శాఖ సర్పంచ్ ఎంపీటీ స్టిక్ పెట్టిన వాళ్ళకే ఇస్తే మరి ఒకప్పుడు సకల జన సర్మ చేసిరు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీ ఇంట్లో ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి, మీ ఇంట్లో ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఎంతమంది పనిచేస్తారు, ఇది ఎన్ని ఎందుకండి ఇంత సర్వే చేస్తున్నారు, సకల జనం సర్వే చేస్తున్నారు అంటే ఆ మీరు ఈ పథకాలు కానీ స్కీములు కానీ అర్హత ఉన్నోళ్ళకే ఇవ్వడానికి సర్వే చేస్తున్నారని చెప్పారు కదా. ఈ సకల జనం సర్వే ద్వారా చేయాలి కదా. సరే సకల జనుల సర్మ సకల జనుల సర్వే సమగ్ర కుటుంబ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నాయి, ఎంతమంది ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో, ఫ్రిడ్జ్ ఉందా, టీవీ ఉందా, ఏసీ ఉందా, ఫ్యాన్ ఉందా, మీ ఇంట్లో ముసలోళ్ళు ఎంతమంది ఉర్రు, వచ్చేవాళ్ళు ఎంతమంది ఉర్రు అని ఇంత సర్వే చేస్తే ఆయన ఏమన్నారు పథకాలు ఇద్దానికి ఈ సర్వే చేస్తున్నాం అన్నారు. మరి ఆ సర్వే ఏమైంది తీసుకో, ఏ పెద్ద దెబ్బలు వేసిర్రు. ఈ సర్వే ప్రకారం మంత్రులు ఎమ్మెల్యేలు ఇవ్వాలి కదా. మీ మీ సర్పంచ్, మీ ఎంపీటీసీ, మీ గ్రామ శాఖ అధ్యక్షులు చెప్తేనే, ఉప సర్పంచులు వీళ్ళు చెప్తేనే ఇస్తే మరి మీరేమింటికి ప్రజల్లారా మీరు ఇది చేయాలి. బర్రబర్ చేస్తేనే మీకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఓట్లు దగ్గరకు వస్తున్నాయి, ఓట్లు వేయించుకున్న తర్వాత మిమ్మల్ని అసలు ఎవ్వరు పట్టించుకోరు. చీడ పురుగులు చూసినట్టు చూస్తారు ఓటర్లని. ఈ రాజకీయ నాయకులు అంత క్రూరమైన మెంటాలిటీ వాళ్ళు వీళ్ళది. అవసరం ఉంటే మన ముడ్డి కూడా కడుగుతారు వచ్చి, మన ముడ్డి కూడా కడుగుతారు వచ్చి. అవసరం ఉంటే ఓట్లు అయిపోయినంత వరకు, ఓట్లు అయిపోగానే ముడ్డి మీద అంటారు మనల్ని. సో ఇప్పుడే మంచి టైం ఇది. ప్రజల్లా మరి ప్రజలైనా ఎస్పెషల్గా గ్రామ స్థాయి నుంచి స్టార్ట్ అయింది పెద్ద కుంభకోణం ఇది. గ్రామ స్థాయిలో గ్రామంలో ఉన్న యువత ఖచ్చితంగా మీరు మేల్కోవాలి. ఇలా సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, గ్రామ శాఖ అధ్యక్షులు ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి టిక్ పెట్టిన వాళ్ళకే ఇస్తున్నారు. గృహలక్ష్యం కానీ అండ్ ఇది దళిత బంధు కానీ స్కీములు ఇస్తున్నారు కదా, డబుల్ బెడ్రూమ్ కానీ ఇవన్నీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇస్తారు. కాబట్టి యువత మీరు తలుచుకుంటే ఏదైనా జరుగుద్ది. యువకులారా గుర్తుపెట్టుకోండి, ఓటర్లారా గుర్తుపెట్టుకొని ఊర కుక్కల్ని తరినట్టు తెరవండి. ఊళ్ళంగా ఊర కుక్కల్ని తరినట్టు తెరవాలి ఒక్కొక్కరిని. అప్పుడు కానీ ఈ విషయం మంత్రుల దానిక ఎమ్మెల్యే దానిక పోద్ది, వాళ్ళకి అర్థమవుతుంది. సో మాకు కావాలనే ఆందోళన చేస్తుంటే మళ్ళీ పైగా అరెస్టులు తీసుకుపోయి కేసులు అంటే మాకొచ్చే మాకు అయ్యా మాకు బీసీ బంద్ వస్తుంది అయ్యా, మేము అర్హులం అయ్యా, మాకు దళిత బంద్ వస్తుంది అయ్యా, మాకు మేము అర్హులం అయ్యా, మాకు కళ్యాణలక్ష్యం వస్తుంది, మాకు గృహలక్ష్యం వస్తుందయ్యా, మీ అర్హులం అయ్యా, మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుందే మా మేము అర్హులం అయ్యా అని మేము అడగడానికి పోతే కేసులు. ఏమ్మా ఇంత భయం ఉన్నప్పుడు ఏముంటికి మీరు ప్రజల్లారా అన్ని చూడాలి, అన్ని గమనించాలి. ఊళ్ళో నుంచే స్టార్ట్ అవుతుంది, గ్రామ స్థాయి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అంత ధైర్యంగా మన ఊర్లో పొద్దున్న లేస్తే మన కళ్ళ ముంగల తిరిగేటోడు మనల్ని కాదని వాళ్లకు నచ్చినోనికి వానికి నచ్చినోనికి ఇవన్నీ పథకాలు ఇప్పిస్తుంటే ఇప్పించి ధైర్యంగా మన మన కళ్ళ ముంగల తిరుగుతుందంటే మనం ఎంత చేతగానో అర్థమవుతుంది ప్రజల. ఊర కుక్కల్ని తరిమినట్టు తరిమి కొట్టాలి ఒక్కొక్కరిని. ఇలాంటి అవినీతి చేసిన సిగ్గుచేరం ఉండాలి. సిగ్గు మానవ ఒక ఐదేళ్లతో అన్నం తింటున్నాం కదా, అయ్యో పాపం మనకు అయ్యాన వాళ్ళు అడగంగానే ఓటేసింది కదా, నేను ఇలా కూర్చోనట్టు ఊతున్నా కదా కూసోని, పాపం వాళ్ళకి లేదు పాపం ఇప్పిద్దాం, సిగ్గుందా మీ మీ బతుకులు జాడ. ఈ మంత్రులు ఎమ్మెల్యేలైనా మీ సర్పంచులు, మీ ఉప సర్పంచులు, ఎంపీటీసీలు వీళ్ళు చెప్పిన వేసినప్పుడు మీరేమిటికయ్యా, మీరు కూడా రాత్రి నా ఊళ్ళకు ఆ నలుగురు వేస్తారు ఓట్లు మీకు, సర్పంచి, ఉప సర్పంచి, ఎంపీటీసీ, గ్రామ శాఖ అధ్యక్షులు ఈ నలుగురే ఓట్లు వేస్తారు. మిగిలిన ప్రజల్ని ఓట్లు అడగొద్దు మీరు. పోనీ ఇదేనా చేయని
మీ ఇచ్చిన బీసీ బంధు మీరు మీరు ఎవరెవరికి బీసీ బంధు ఇచ్చిరో, ఎవరెవరికి దళిత బంధు ఇచ్చిరో, ఎవరెవరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరో, ఎవరెవరికి గృహలక్ష్మి ఇచ్చిరో వాళ్ళ ఓట్లే ఉంచండి సార్. వాళ్ళ అర్హులు కదా, అంటే ఓట్ అయిన దానికి మాత్రం అందరు అర్హులు, ఈ పథకాలు ఇద్దానికి మాత్రం మీ నాయకులు చెప్పిన వాళ్ళు అర్హులా? ఇది ఎక్కడ న్యాయం సార్? ఇది ఇట్లా ఉంది మీ పాలన. అభివృద్ధి కొనసాగించాలంటే మళ్ళీ గెలిపించండి ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి. నల్గొండలో అభివృద్ధి చేస్తున్నట ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి, మళ్ళీ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే నన్నే గెలిపించండి, మళ్ళీ నాకే ఓట్లు వేయండి, మళ్ళీ మేము మీకు నచ్చిన మాకు నచ్చిన వాళ్ళకి పథకాలు ఇస్తాము, మళ్ళీ మా టీఆర్ఎస్ మా బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు టౌన్లో కౌన్సిలర్ చెప్పిన వాళ్ళకి పథకాలు ఇస్తాము, మళ్ళీ ఓట్లు వేయగానే వంగబెట్టి ముడ్డు మీద అంతము, మళ్ళీ ఓట్లు వేయండి మా చేత తండించుకోండి అని అంటుడు. మళ్ళీ తండించుకుందాం, మళ్ళా మళ్ళా కూడా తన్నించుకుంటే మనంత ఎర్రోళమే ఓర్లేదు. మరి ఏం అభివృద్ధి చేసినా చూపే రాదే. పథకాలు దళిత బంధు ఎవరికి ఇచ్చినావు, గృహలక్ష్మి ఎవరికి ఇచ్చినావు? మరి నల్గొండలో అయితే టూ మచ్ అన్న డబుల్ బెడ్రూమ్లలో, డబుల్ బెడ్రూమ్ అయినా దళిత బంధు అయినా ఫుల్ కమిషన్. జగదీష్ రెడ్డికి డిపాజిట్ కూడా రాదు. టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి, గత రెండేళ్లలో స్వల్ప ఓట్లతో గెలిచిన మంత్రి జగదీష్ రెడ్డికి ఈసారి డిపాజిట్ కూడా దక్కదని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి విమర్శించారు. మంగళవారంలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ జగదీష్ రెడ్డి ఓడిపోతారని తెలిసి మంత్రి కేటీఆర్ ఎంపీ కోమారెడ్డిపై అర్థం లేని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. జగదీష్ రెడ్డికి దమ్ముంటే కోమారెడ్డి పైన కాదు తనపైన నిలబడి గెలవాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని తృణపాయంగా వదిలేసి నిరాహార దీక్ష చేసిన కోమారెడ్డి వెంకరెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదన్నారు. కేటీఆర్ జగదీష్ రెడ్డి పదవుల కోసం పప్పకాల కోసం రాజకీయాలు చేసే నేతలని విమర్శించారు. ప్రగతి నివేదన సభలో మొక్కుబడిగా దళిత బంధు చెక్కులు ఇచ్చారని, సూర్యాపేటలో దళిత బంధువులకు ఈ పథకం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత బంధు గృహలక్ష్మి పథకాలు లబ్ధిదారులకు చేరాలంటే బీఆర్ఎస్ నాయకులకు 30% కమిషన్లు తీసుకుంటారని ఆరోపించారు. సూర్యాపేటలో జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాలు చేశారు. మంత్రి చుట్టూ ఉన్న నాయకులే మంత్రికి ఓటేసే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగదీష్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గారు అంటున్నారు. సో వచ్చేసారి మంత్రి జగదీష్ రెడ్డికి సూర్యాపేట నియోజకవర్గంలో డిపాజిట్ కూడా రాదు అని టిపిసిసి ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గారు మాత్రం గట్టిగానే ఆరోపణ చేస్తుండ్రు. ఎందుకంటే అందుకనే తనకు ఓట్లు పడతాయో పడవో, నేను గెలుస్తున్నా గెలను ఈసారి అని చెప్పేసి అందుకనే కేటీఆర్ని పిలిపించుకుంటుండు. సో కేటీఆర్ కూడా కోమారెడ్డి వెంకరెడ్డిని విమర్శించే స్థాయి కాదు. అప్పట్లోనే మంత్రి పదవులకు రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి ఎంపీ ప్రజెంట్ నల్గొండ ఎంపీ కోమారెడ్డి వెంకరెడ్డి. సో అప్పట్లోనే ఆయన పదవులకు రాజీనామా చేసి రాజకీయం తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి, మీకు ఆయనని విమర్శించే స్థాయి లేదు అని పటేల్ రమేష్ రెడ్డి గారు మాత్రం గట్టి ఆరోపణలు చేస్తున్నారు. పో రెండు సార్లు కూడా 2014 కానీ 2018 కానీ చాలా స్వల్ప మెజార్టీతోనే మంత్రి జగదీష్ రెడ్డి గారు గెలిచారు. సో ఇప్పుడు ఆయన జగదీష్ రెడ్డి గారు ఏమంటున్న నాయకులే ఆయనకు ఓట్లేసే పరిస్థితుల్లో లేరు అని పటేల్ రమేష్ రెడ్డి గారు ఆరోపణలు చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా నా మీద పోటీ చేసి గెలువు అని ఈసారి డైరెక్టు సవాలు విసిరుతున్నారు మంత్రి జగదీష్ రెడ్డి గారికి. పటేల్ రమేష్ రెడ్డి గారు డైరెక్టు సవాలు మాత్రం విసిరుతున్నారు, ఈసారి నా మీద మాత్రం గెలిచి చూపించు, నీకు ఈసారి జగదీష్ రెడ్డి గారు నీకు ఈసారి డిపాజిట్ కూడా రాదు అని మంచి ఘాటైన ఆరోపణలు పటేల్ రమేష్ రెడ్డి గారు
చెప్తున్నారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి గారికి విషయం ఏంటంటే, పాప ఆయన కష్టపడుతుండు, పటేల్ రమేష్ రెడ్డి గారు చాలా కష్టపడుతుండు. సో లాస్ట్ ఇయరే సారీ లాస్ట్ టైమే 2018నే టికెట్ వస్తుందని అందరు ఎక్స్పెక్ట్ చేసిరు. బట్ ఏంటంటే టికెట్ రాలేదు, చాలా 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 బాధపడ్డారు. ఈసారి 100% పటేల్ రమేష్ రెడ్డి గారు టికెట్ ఇస్తారని హామీ ఇచ్చిరట. సో చూడాలి, పటేల్ రమేష్ రెడ్డి గారికి ఇంకా టికెట్ వస్తే మాత్రం సూర్యాపేట రాజకీయం వేరే లెవెల్ ఉంటుంది. ఎవరికి వచ్చినా సరే, దామోదర్ రెడ్డి గారికి వచ్చినా అండ్ రమేష్ రెడ్డి గారికి వచ్చినా కూడా ఈసారి మాత్రం కాస్ట్లీ కాస్ట్లీ రాజకీయాలు జరుగుతాయి. సో ప్రజలారా ఇదే విషయం గుర్తుపెట్టుకోండి. నేను అందుకనే అనేది ఈ పథకాలు స్కీములు మీ ఊర్లో ఉన్న సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచులు టౌన్లో ఉన్న కౌన్సిలర్స్ గ్రామశాఖ అధ్యక్షులు అండ్ వార్డు ఇన్ఛార్జులు ఓన్లీ బీఆర్ఎస్ నాయకులు టిక్ పెట్టిన వాళ్ళకే ఇస్తున్నారంట. మీకు అర్హత ఉండి రాలేదా? కుక్కను కొట్టినట్టే కొట్టి చెప్పులు తీసుకొని కొట్టాలి. వీరని పైపై మెరుగులే తప్ప అభివృద్ధి శూన్యం. ప్రభుత్వం నల్గొండలో పైపై మెరుగులు తప్ప అభివృద్ధి శూన్యం చేసేది ఏం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి విమర్శించారు. సో నల్గొండలో ఏమంటున్నారంటే పైపై మెరుగులే, ఏదో ప్రజలు ఎక్కడైతే ఎక్కువ ఉంటారో ఆ ఏరియాలలో మంచిగా నీట్గా శుభ్రం చేసి రోడ్లు వేసి రంగురంగుల పూలు పెట్టి రకరకాల బొమ్మలు పెట్టి పైన పైన మెరుగులు తప్ప అభివృద్ధి అనేది ఏమీ చేయట్లేదు. సో అందుకని ఈసారి కంచెల భూపాలరెడ్డి నల్గొండలో నేను ఓడిస్తుర్రు అని చెప్పేసి బీజేపీ నాయకుడు కంకణాల శ్రీధర్ రెడ్డి అంటున్నారు. ఉద్యోగులకు మొండి చేయి, సీఎంకు ఎంపీ కోమటిరెడ్డి లేక. తెలంగాణ ఉద్యమంలో తమ ఉద్యోగాలను పక్కన పెట్టి పోరాటం చేసిన ఉద్యోగులకు మొండి చేయి మిగిలిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. మంగళవారం సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క ఐఆర్ కూడా ఇవ్వలేదని ఎన్నికలు సమీపిస్తున్నంతో పీఆర్సీ కమిటీ వేయడం సిగ్గుచేటన్నారు. ఐఆర్ 5 శేషం ప్రకటించిన ఉద్యోగులకు అవమానించడమేనని వైఎస్ఆర్ 2004లో 8%, 2008లో 22%, 2013లో కిరణ్ కుమార్ రెడ్డి 27% ఐఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ మాత్రం 2018లో 0%, ప్రస్తుతం 5% ఇస్తామని చెప్తున్నారు మండిపడ్డారు పదిహేను నుంచి 20% ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిఏ విషయంలోనూ అన్యాయం చేస్తున్నారని ప్రభుత్వం తిరుగుబాటు చేయాలని సూచించారు. సో ఏదేమైనా కూడా సరే, వైఎస్ గారు ఎంత ఇచ్చారు, మీరెంత ఇస్తున్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఇస్తున్నారు చూసుకుంటే వాళ్ళ ఈ కిరణ్ కుమార్ రెడ్డి, షర్మిల వీళ్ళ పేర్లు మీరు ప్రస్తావించకుంటేనే కాంగ్రెస్కు చాలా సేఫ్లో ఉంటుంది. ఎస్పెషల్గా కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి అసలు ఆయనకు తెలంగాణ అంటే ఒక పేడపురు లెక్క చూస్తాడు కిరణ్ కుమార్ రెడ్డి. సో కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావన ఎంత తక్కువ తెస్తే అంత కాంగ్రెస్ పార్టీకి బెస్ట్. ఎందుకంటే ఊకనే అనవసరంగా షర్మిల గారిని ఈ కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్లో జాయిన్ చేసుకుంటే ఆగం అయిపోతుంది పార్టీ, ఖచ్చితంగా ఆగం అయిపోతుంది. ఇది బరాబర్, ఇది ఓపెన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి 4 స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించిన బీఎస్పీ జనసేన 4 స్థానాల్లోనే పోటీ. రానున్న ఎన్నికల్లో తమ అభ్యర్థులను ఎవరనేది అధికార బీఆర్ఎస్ ముందస్తుగా ప్రకటించడంతో ఇతర పార్టీలు ఈ అంశంలో తొందరపడుతున్నాయి. ఈ క్రమంలో బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ నుండి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలకు 4 అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. సూర్యాపేట నుంచి డిసిఎంఎస్ చైర్మన్ ఒట్టే జానయ్య యాదవ్, నగర్కల్ నుంచి మేడి ప్రియదర్శిని, కోదాడ నుంచి పిల్లుట్ల శ్రీనివాస్, దేవరకొండ నుంచి వెంకటేష్ చౌహాన్లను ఖరారు చేసింది. ఇది ఇలా ఉంటే జనసేన తెలంగాణలో పోటీకి సిద్ధమని ప్రకటించింది. 32 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయనున్నది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడమే జనసేన లక్ష్యమని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీకి సిద్ధమని ఆ నియోజకవర్గాల జాబితా ప్రకటించనుంది. అందులో ఉమ్మడి జిల్లా నుంచి కోదాడ, హుజూర్నగర్, నగర్కల్, మునుగోడు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసి జనసేన బరిలో దిగడం ఖాయం కాగా, తెలంగాణలోనూ కలిసి బరిలో దిగితే కేవలం కోదాడ నుంచి టీడీపీ పోటీ చేసే అవకాశం ఉందని
జిల్లాకు చెందిన పార్టీ నేతలు చెబుతున్నారు. సో ఇది ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రతో పాటు తెలంగాణలో కూడా 32 స్థానాల్లో పోటీ చేస్తారని ఎప్పటి నుంచో జరుగు ప్రజల్లో చర్చించుకుంటున్న విషయం. సో ఇప్పుడు అనేది అధికారికంగానే ప్రకటించారు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ నుంచి 32 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు అందులో భాగంగానే ఆల్రెడీ 4 స్థానాల్లో పోటీ అనేది చెప్పారు. అది ఉమ్మడి జిల్లా కోదాడ ఉజనగర్ నగర్కల్ మునుగోడు నుంచి పోటీ చేస్తామని అని అంటున్నారు. కోదాడ నగర్కల్లు మునుగోడు ఉజనగరు సో పోటీ చేస్తామని చెప్తారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే బీఎస్పీ పార్టీ నుంచి కూడా ఆల్రెడీ అధికారికంగా మొన్ననే ఫస్ట్ పేరు వచ్చేసేసి ఒట్టే జానయ్య యాదవ్ గారు బీఎస్పీ పార్టీ సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకో 4 స్థానాల పేర్లు కూడా అధికారికంగా ప్రకటించారు. అందులో భాగంగానే నగర్కల్ నుంచి మేడి ప్రియదర్శిని, నగర్కల్ నుంచినని మేడి ప్రియదర్శిని, కోదాడ నుంచినని పిల్లుట్ల శ్రీనివాస్ గారు, దేవరకొండ నుంచి వెంకటేష్ చౌహాన్ను ఖరారు చేసింది. సో ఇదిలా ఉంటే జనసేన కూడా ఏం తగ్గట్లేదు. జనసేన కూడా మంచి ఈసారి గట్టి పోటీ ఇవ్వాలనే నిర్ణయించుకుంది. సో అక్కడ ఆంధ్రాలో ఇప్పుడు ఆల్రెడీ టీడీపీతోని జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తానని అధికారికంగా ప్రకటించారు. సో తెలంగాణలో కూడా టీడీపీతోని కలిసి పోటీ చేస్తుందా జనసేన పార్టీ, లేదా ఒంటరిగా పోటీ చేస్తుందా అనేది ఇంకా క్లారిటీ లేదు. సో ఒకవేళ జనసేన తెలంగాణలో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే మాత్రం కోదాడ నియోజకవర్గంలో టీడీపీకి టికెట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కోదాడలో టీడీపీ ప్రభావం చాలా ఉంటుంది. అక్కడ ఎక్కువ ఆంధ్ర బోర్డరు, సో ఆంధ్ర వాళ్ళతో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది. కాబట్టి కోదాడలో టీడీపీ బాగానే ఉంది, అటు హుజూర్నగర్లో కూడా టీడీపీ బాగానే ఉంది, అంతేందుకు సూర్యాపేట కూడా టీడీపీ బాగానే ఉండగానే ఇప్పుడు అంతా టీఆర్ఎస్ పార్టీలోకి పోయిన్నారు. సో టీడీపీ ఒకవేళ ఈ 4 స్థానాల్లో ఒక తెలంగాణలో కనుక 32 స్థానాల్లో కనుక టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే మాత్రం కొన్ని స్థానాలు గెలిచే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. జనసేన తెలంగాణలో ఖచ్చితంగా కొన్ని స్థానాలు అనేది బరాబర్ గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా ఈసారి ఓపెన్ చేసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది జనసేన పార్టీ. సో జనసేనకి యూత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి యువత వాళ్ళు ఎట్లుంటుందంటే, ఈ జనసేన కార్యకర్తలు ఎట్లుంటారంటే వాళ్ళు పైసలు లేకపోయినా పైసలకు ఆటికీటికు ఆశపడి వచ్చేటట్లు కాదు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇంకా వాళ్ళు తలుచుకుంటే ఈసారి తెలంగాణలో కూడా ఎన్నో కొన్ని సీట్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉన్నదని ఈ సందర్భంగా మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో ఇది బీఎస్పీ పార్టీ కూడా ఏం తగ్గట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇదేనే అది అధికార బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా సరే అభ్యర్థులను ప్రకటించడంలో మాత్రం ముందంజనే ఉంటుంది. సో ఈసారి కూడా ఇతర పార్టీలు కూడా రంగం సిద్ధంగానే ఉన్నారు. బీఎస్పీ జనసేన అయితే ఆల్రెడీ బీఎస్పీ మాత్రం ఈ విషయంలో తోపని చెప్పాలి. ఆల్రెడీ ఫస్టే సూర్యాపేట నియోజకవర్గంలో ఒట్టే జానయ్య యాదవ్ అని ప్రకటించారు. సో ఇప్పుడు నిన్న లిస్టు కూడా వచ్చిందనమాట. ఓటర్ జాబితాలో పేర్లను పరిశీలించుకోవాలి కలెక్టర్ ఎస్ వెంకట్రావు. సో చెక్ యువర్ ఓట్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న వెంకట్రావు. ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన చెక్ యువర్ ఓట్ ద్వారా పరిశీలించుకోవాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన చెక్ యువర్ ఓట్ కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయంలో చెక్ యువర్ ఓట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్ జాబితాలో ఓటు లేకుంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. ఆయన వెంట సిపి వెంకటేశ్వర్లు, ఉపాధి కల్పన అధికారి మాధవరెడ్డి, ఏవో సురేష్ రెడ్డి, ఎన్నికల సిబ్బంది వేణి అందరూ పేర్కొన్నారు. సో ఓటర్ల జాబితా అనేది విడుదలైందంట. ప్రజల్లారా, యువకుల్లారా, అన్ని ఎంఆర్ఓ ఆఫీసులలో చెక్ యువర్ ఓట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఉంటే కొన్ని వ్యతిరేకంగా ఉన్న ఓట్లని తీసేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి అనుమానాలు ఏమైనా ఉన్నా కూడా సో ఓటర్ మహనీయులకు ఒకటే విజ్ఞప్తి, చెక్ యువర్ ఓట్ అనే ప్రక్రియని ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసింది. సో మీరు వెళ్ళి మీ ఓటు ఉన్నదా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ మీ ఓటు కనుక లేకపోతే అక్కడ సంబంధిత అధికారులకు చెప్పండి,
దగ్గర ఉన్న ఆధార్ కార్డు కానీ ఇంకేమి పత్రాలు ఏమడుగుతారో దాన్ని బట్టి చూసి మీ ఓటు ఉంటేనే ఓకే రైట్ ఓకే నో ప్రాబ్లం. ఒకవేళ ఓటు తీసేస్తే మాత్రం తక్షణం మీరు వెంటనే ఓటు అనేది దానికి సంబంధించిన అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఖచ్చితంగా ఓటు అక్కడ పొందాలి. ఎందుకంటే ఈసారి చాలా 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 కాస్ట్లీగా ఉంటుంది రాజకీయం, చాలా వేడి వేడి ఉంది రాజకీయం. ఎందుకంటే చాలా మంది ఈ అధికార పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రెండు సార్లు టీఆర్ఎస్ పార్టీ గెలిచేసరికి ఇక మూడోసారి కూడా మేమే గెలుస్తున్న చాలా ధీమవుతూ ఉన్నారు. ఈసారి ప్రతిపక్ష వాళ్ళు కూడా మేము కూడా ఏం తగ్గేదే లేదంటున్నారు. సో ఓటు అందుకే ఓటు అనేది ఖచ్చితంగా మీ ఓటు ఉన్నదా లేదా అనేది ఓటు కేంద్రాలకు వెళ్ళి మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఓటు లేకపోతే వెంటనే అక్కడ ఉన్న అధికారులకు చెప్పండి మీ ఓటు మళ్ళీ తిరిగి అందులో యాడ్ అయ్యే విధంగా, యాడ్ అయ్యేంత వరకు మీరు మర్చిపోకుండా మీ ఓటు గురించి మీరు ఆలోచించుకోవాలి. ఓటు యాడ్ అయ్యేటట్టు చూసుకోండి అందరూ. కాంగ్రెస్ కసరత్తు అభ్యర్థుల ప్రకటన తర్వాయి దాదాపుగా పూర్తయిన జాబితా. ఒకటి రెండు స్థానాల్లో రాని స్పష్టత. 11న పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం, అదే రోజు అభ్యర్థుల ప్రకటన. వీలైతే ముందుగానే ప్రకటించే అవకాశం. వెరీ గుడ్. ఇది సో కాంగ్రెస్ కసరత్ అనేది కొలిక్కొచ్చిందంట. వాళ్ళ ఫిల్టర్ పడుతున్నారట, కాంగ్రెస్ వాళ్ళు ఫిల్టర్ పట్టిరట. ఏ నియోజకవర్గంలో ఎవరికి టికెట్, ఏ నియోజకవర్గంలో ఎవరిస్తే గెలుపు, గుర్రాలకే ఈసారి టికెట్ ఇస్తామని కాంగ్రెస్ కూడా ఎప్పటి నుంచో అంటూనే ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చిందంట లిస్టు. సో ఆల్మోస్ట్ 11వ తారీఖున పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉందంట. 11వ తారీఖు ఈ నెల 11వ తారీఖున పార్టీ సెంట్రల్ కమిటీ సమావేశంలో ఆ లిస్టు విడుదల చేసే ఛాన్స్ ఉందంట. లేకపోతే అంతకు ముందే కూడా ముందే రిలీజ్ చేయండి, ఎందుకంటే మంచిది, ఎందుకంటే టైం దగ్గర లేదు కాబట్టి. సో ముందే కాంగ్రెస్ వల్ల అభ్యర్థుల లిస్టు కూడా రెడీగా అవుతుందంట. సో కాంగ్రెస్ కార్యకర్తలారా, కాంగ్రెస్ అభిమానులారా, మీరు కూడా సిద్ధంగా ఉండండి. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ లిస్టు రెడీ, ఎందుకంటే వాళ్ళు సిద్ధంగానే ఉంటున్నారు, వాళ్ళ నాయకులు కూడా సిద్ధంగానే ఉన్నారు. సో బీజేపీ నాయకులు కూడా సిద్ధంగానే ఉన్నారు. బీఎస్పీ ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఆల్రెడీ లిస్ట్ అనేది ఫైనల్కి వచ్చింది, ఆల్రెడీ అధికారికంగానే చెప్పారు 32 స్థానాలు గెలుస్తామని. సో కాంగ్రెస్ కూడా బరాబర్ ఈసారి ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతో గెలుపు గురాలుగా టికెట్లకు ఇస్తామని అంటారు. పోటీ చేయని ప్రకటించిన మాజీ మంత్రి కందుకూరి జానారెడ్డి తాను ఎన్నికల్లో పోటీ చేయనని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. తన కుమారుల్లో ఒకరైతే ఖచ్చితంగా పోటీలో ఉంటారని పేర్కొన్నారు. దీంతో ఆయన ఇద్దరు కుమారులకు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధిష్టానం మాత్రం జానారెడ్డినే పోటీలో దింపాలనే ఆలోచనలో ఉంది. జానారెడ్డి కూడా అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేశారని తాను సీనియర్ను టికెట్ కోసం దరఖాస్తు చేసుకునే స్థాయి తనది కాదని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి అధిష్టానం జానారెడ్డిని నాగార్జున సాగర్ నుంచి బరిలోకి దింపే అవకాశం ఎక్కువ ఉన్నాయి. సో వాస్తవానికి నాగార్జున సాగర్లో ఉప ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఇక పోటీ చేయను అని, అది కూడా ఒక అందుకు మంచిదే. కానీ ఆయన ఏమంటుండు, సరే నీకు నేను పోటీ చేయను, నాకు ఇద్దరు కొడుకులు ఉన్నా, రెండు టికెట్లు కావాలి నా ఇద్దరు కొడుకులకి అని చెప్పారు. కానీ వాస్తవానికి జానారెడ్డికి ఉన్న ఫేస్ వాల్యూ వేరే. జానారెడ్డి గారికి మంచి ప్రజల్లో కూడా మంచి ఆదరణ ఉంది. సో అప్పుడు ఉప ఎన్నికలంటే అందరు ప్రజలు కూడా ఏం ఆలోచించారు, ఇక రాష్ట్రంలో ఎట్లాగ బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నికలలో ఈ యొక్క నియోజకవర్గం గెలిపించినా కూడా కాంగ్రెస్ పార్టీని వాళ్ళని గెలిపించినా కూడా నిధులు రావు, అభివృద్ధి జరగదు, మీరు మా పార్టీ ఎమ్మెల్యే కాదు, మమ్మల్ని గెలిపించలేదు కదా అని చెప్పేసి అభివృద్ధి చేయాలన్న భయంతో బీఆర్ఎస్ పార్టీని ఆ రోజు గెలిపించడానికి, అదొకటి భగత్ గారి నాన్నగారు నూన శేఖర్ చనిపోవడం వల్ల అదొక సింపతితో కూడా ఇవన్నీ తో గెలిచారు. కానీ నాకు తెలిసి నాగార్జున సాగర్లో ఈయనకు మంచి పట్టు ఉంది, చేసిన పనులు కూడా చాలా ఉన్నాయి జానారెడ్డి గారు. సో ఆయన టికెట్ కూడా దరఖాస్తు చేసుకోలేదట, నేను చేయలేను. ఒకవేళ టికెట్కు దరఖాస్తు తీసుకోకపోయినా కూడా జానారెడ్డి గారిని నాగార్జున సాగర్ నుంచి బరిలోకి దింపాలని పార్టీ అనేది బలంగానే ఉన్నది. సో చూడాలి ఏమవుతుందో. బట్ ఆయనేమో ఆయన కొడుకులకు కావాలి, మా ఇద్దరు కొడుకులకు కావాలి జానారెడ్డి గారు అంటున్నారు, కానీ పార్టీ మాత్రం వాళ్ళకి ఇస్తానే అంటున్నారు. టికెట్ రాని వారికి బుజ్జగింపులు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాని నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తానని అధిష్టానం బుజ్జగించా
ఉజ్జగించేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ విషయాన్ని ఇప్పటికీ కొంతమంది ఆశావాళ్లకు తెలియజేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కార్పొరేషన్ పదవులకు ఇస్తామని నచ్చజెప్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో కాంగ్రెస్ లో టికెట్ లేని వాళ్ళకు కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారట. సో ఆల్రెడీ కొంతవరకు టికెట్ మీద ఆశ పెట్టుకున్న వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చిందట. సో మీరు పార్టీ కోసం పనిచేయండి, ఈసారి మీరు గవర్నమెంట్ వస్తే మీకు కార్పొరేషన్లో ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పేసి వాళ్ళకు బుజ్జగించే ప్రయత్నాలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ షురూ అయింది. ఆల్మోస్ట్ కొందరు చెప్పిరట ఒక్కసారి ఆగండి మీరు, సో అతను గెలుస్తారు కాబట్టి. సో ఎవరికి టికెట్ రాకపోయినా సరే ఆ యొక్క అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తే మీకే మంచిది. ఇంకా లేదు అంటే మాత్రం మీరే మీరు మీ ఓట్లను చీలగొట్టి మీ పార్టీని మీరే ఆగం చేసుకున్నట్లే అంటారు. చాలా చోట్ల పాతవారి నల్గొండ టౌన్, కొమ్మరెడ్డి వెంకరెడ్డి, మిర్యాలగూడ నుంచి భద్రం లక్ష్మారెడ్డి, దేవరకొండ నుంచి బాలు నాయక్, హుజూర్నగర్ నుంచి ఉత్తమ్ కుమారెడ్డి, కోదాడ నుంచి పద్మావతి రెడ్డి, సూర్యాపేట నుంచి రామరెడ్డి దామోదర్ రెడ్డి, ఆలేరు నుంచి వీళ్ళ ఐలయ్య, బోలగూరు నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నగర్కల్ నుంచి ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చింది. పెద్దగా మార్పులు ఏమీ ఉండే అవకాశం లేదు. ఇదేంటా సూర్యాపేట నుంచి దామోదర్ రెడ్డి గారికి టికెట్ కన్ఫర్మ్ అయిందా? అంటే రమేష్ రెడ్డి గారు పాపం ఆయన ప్రచార రథాలు కొన్నారు, ప్రచార రథాలు పూజలు చేసిరు. నిన్న ఒక వ్యక్తి కూడా కలిసి లేదన్న రమేష్ అన్నకి టికెట్ వస్తుంది, పట్టణ రమేష్ రెడ్డి గారికి టికెట్ కన్ఫర్మ్ అయిందని అంటారు. ఇక్కడనేమో సాక్షులేమో సూర్యాపేట నుంచి దామోదర్ రెడ్డి గారికి టికెట్ వస్తుంది, కోదాడ నుంచి పద్మావతి గారికి, ఎక్కడ ఇక్కడ సాక్షి. సో చాలా చోట్ల పాతవారికి ఇస్తానని అంటున్నారంట. సో సూర్యాపేట నుంచి అనేది మరి లిస్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో నల్గొండ నుంచి కోమారెడ్డి వెంకరెడ్డి, హుజూర్నగర్ నుంచి ఉత్తమ్ కుమారెడ్డి, కోదర్ నుంచి పద్మావతి రెడ్డి, సో వీళ్ళంతా ఉన్నారు. సో బట్ ఏంటంటే సూర్యాపేట అనేది చాలా సస్పెన్షన్గా ఉంది. సూర్యాపేట ఇద్దరు కూడా తగ్గట్లేదు. ఈల వర్గం నడితే ఈయన దమరెడ్డి వర్గం నడితే దమరెడ్డికే వస్తుందంటారు, పడల మిశ్రుడి వర్గానికి పడలమిశ్రెడ్డి వర్గానికే వస్తుంది టికెట్ అంటారు. కానీ పడల మిశ్రెడ్డి గారు ఆల్రెడీ ప్రచారదాతలు ఉన్నారు, ఏం అర్థం కావట్లేదు. చూడాలి ఈ అన్నిటికంటే సూర్యాపేట మీద ఎక్కువ ఫోకస్ ఉంది కాంగ్రెస్ టికెట్ గురించి. సో ఎవరికి వస్తుందో చూడాలి. సో మనం పోలింగ్ కూడా పెట్టాలి తర్వాతకి మన ఛానల్ ద్వారా. సో ఇది పరిస్థితి. సో నెక్స్ట్ చూసుకునే అడ్డదారిలో అధ్యాపకులు క్రమబద్ధీలకు పిహెచ్డి పట్ట కొనుగోలు, 3 నుంచి 5 లక్షల రూపాయలకే పట్ట, అక్రమ పట్టాలతో ఉద్యోగం పొందిన వారే సూత్రధారులు, నెల వ్యవధిలోనే డైరెక్టరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్కు పట్టాల సమర్పణ అనుమానాలు, సమగ్ర విచారణ జరపాలంటూ నిరుద్యోగులు. ఎవరిని అమ్మాయి ఆఖరికి పిహెచ్డి పట్టాలు కూడా అమ్ముతురాట. 10th ఇంటర్ డిగ్రీ పీజీలు ఎంబీబీఎస్ ఇవన్నీ అక్కడ పిహెచ్డి పట్టాలు కూడా అమ్ముతారంటే ఎంత అవినీతి జరుగుతుందో చూడాలి. ఒరిజినల్ చదువుకున్నాడు ఆడసలు ఉద్యోగం ఇంకో ఇట్లా ఉంది పరిస్థితి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈనాడు ప్రజాబలం ఎవరికి ఉంది? సంస్థాగత సర్వే నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ప్రజల్లో బలం ఎవరికి ఉన్నది? సో మాజీ ఎమ్మెల్యే కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారని గత కొన్నాళ్ళుగా ప్రచారంలో ఉంది. ఇటీవల మర్రిగూడకు వచ్చిన సందర్భంగా పార్టీ మార్పుపై వారం రోజుల్లో స్పందిస్తారని వెల్లడించారు. ఆయన కాంగ్రెస్లో చేరి భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ఆయన సన్నిహితులు వెల్లడిస్తున్నారు. పార్టీ మార్పు లేకుంటే రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి బరిలో దిగే అవకాశం ఉన్నది అని అంటున్నారు. నల్గొండలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, నాగం వర్షరెడ్డి మహిళతో కోరడంతో సూర్యాపేట నుంచి సంగిరేణి వెంకటేశ్వరరావు తిరిగి మరోసారి పోటీ చేయడం ఖాయమని ఖాయంగా మారింది. భువనగిరి నుంచి గూడూరు నారాయణ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడు పివి శ్యామసుందర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. దేవరకొండలో లాలు నాయక్, కళ్యాణ్ నాయక్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్వేలో అభ్యర్థుల ఎంపిక అంశం ఓ కొలిక్కి వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నకరగల్ నియోజకవర్గంలో
చేవూరి రవీందర్ రామన్నపేట మాజీ సర్పంచ్ మొగలయ్య పార్టీ టికెట్ను దరఖాస్తు చేసుకోగా వీరితో పాటు మరికొందరు పేర్లతో నియోజకవర్గంలో పార్టీ అభిప్రాయం సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. నాగార్జున సాగర్లో గత ఉప ఎన్నికల్లో పోటీ చేసి రవినాయక్తో పాటు రిక్కల ఇంద్ర సేనారెడ్డి కంకణాల నివేదిత టికెట్లు ఆశిస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు తనకు తప్పకుండా ఈ దఫ టికెట్ ఇవ్వాలని రిక్కల ఇంద్ర సేనారెడ్డి పార్టీ ముఖ్యులను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. మిర్యాలగూడలో సాధినేని శ్రీనివాస్ లేకుంటే లేదంటే కాంగ్రెస్ టికెట్ల ప్రకటన అనంతరం ఆ పార్టీ నుంచి బలమైన నేత వస్తే ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని బీజేపీకి సంబంధించిన వాళ్ళు అన్నారు. ఆలేరులో పడాల శ్రీనివాస్ సుధారాణి హరిశంకర్ గౌడ్ ఒట్టిపల్లి శ్రీనివాస్ కాసం వెంకటేశ్వర్లు దరఖాస్తు చేసుకోగా ఇందులో నుంచి ఇద్దరు పేర్లతోనే జాబితా కుదిరినట్లు సమాచారం. కోదారులో పార్టీ విజయన విభాగం నుంచి రాము యాదవ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంగిరేణి వెంకటేశ్వరరావు ఆశిస్తున్న టికెట్ ఆశిస్తున్నట్లు గతంలో పార్టీ మరుసలు తెలిసిన సేవకులు గుర్తింపుగా తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. నూకల పద్మారెడ్డి కోర్సు వెలగం రాజు కనకనాల నారాయణ తనకు టికెట్ కావాలని దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ఇతర పార్టీల నుంచి కీలక నేతలు ఇప్పటికే పార్టీ అధిష్టానికి టచ్లో ఉన్నారని త్వరలోనే చేరికలు ఉన్నట్లు తెలిపారు. హుజూర్నగర్ నుంచి బొబ్బ భాగ్యరెడ్డి గట్టు శ్రీకాంత్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. సో బీజేపీ పార్టీలో కూడా ఏదో అరకొర టికెట్లే ఫైనల్ అయిన తప్ప అన్న కూడా వాళ్ళు చేస్తున్నదే ఏదో ఈ నల్గొండ ఈ నగరకల్లు కూడా చేస్తున్నారు. కోదాడ హుజూర్నగర్ నాగార్జున సాగరు ఇవన్నీ చేస్తున్నారు కానీ వాళ్ళ దాంట్లో కూడా టికెట్లు ఏం ఫైనల్ కాలేదు. కాంగ్రెస్తో పోల్చుకుంటే ఇంకా బీజేపీ వెనకబడి ఉంది లిస్టులు ఫైనల్ చేయడంలో. సో ఈ బీజేపీ కూడా ఇప్పట్లో కొలిక్కి ఇచ్చాను. నాకు తెలిసి ఈసారి కాంగ్రెసే మంచి ఊపు మీద ఉంది. లిస్టు 11 లోపే ప్రకటిస్తారని దైన్యంగా చెప్తారు వాళ్ళు. సో బీజేపీ ఇప్పట్లో కష్టమే ఉంది. ఇది బడుగు బలహీన వర్గాల రాజ్యం సాపిస్తాం విశారదన్ మహారాజ్ సూర్యాపేట ధర్మ సమాజ పార్టీ సభలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజు. ఈసారి చెప్తున్నా కదా విశారదన్ మహారాజు సారి సిద్ధాంతాలు కానీ వాళ్ళు చాలా గొప్పగా ఉంటాయి. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈసారి ఇద్దరు కలిస్తేనే ఏమైనా వాళ్ళు అనుకున్న ఆశయాలు కానీ వాళ్ళు అనుకున్నట్టు సాధారణ ప్రజలకు అధికారం అనేది దక్కే అవకాశం ఉంది. కానీ వీళ్ళే ఎడమకం పొడమకం ఈయనొక పాట ఆయన ఒక పాట ఉంటే ఇది ఇట్లనే ఉంటుంది. హామీల అమలుకు నిరసనలు చేయాలి. నేను చెప్పేది అదే కొత్త బస్సం చౌరస్తాలో సంయుక్త కిషన్ మార్చ్ జరిగిన రైతు వ్యవసాయ కార్మిక నాయకులు నేను ఏమంటున్నాంటే ఈ ఇట్లా రోడ్లు ఎక్కొద్దు. మంత్రి తప్పు చేస్తే మంత్రి ఇంటికి బల మంత్రి ఇంటిని ముట్టడి చేయాలి. ఎమ్మెల్యేని అవసరమైతే ఎమ్మెల్యేని ముట్టడి చేయాలి. సర్పంచ్ తప్పు చేస్తే సర్పంచ్ ఇంటిని ముట్టడి చేయాలి. ఇట్లా ఊగనే రోడ్ల మీద అనవసరంగా మనం వేస్ట్ టైం వేస్ట్ చేసుకోవాలి తప్ప ఇంకా వేరే ఏది ఉండదు. ఆశయం బొమ్ము వాడేస్తున్నారు సర్కారు సొమ్ము సొంత పనులకు పంచాయతీ ట్రాక్టర్లు వినియోగం బీసీఎఫ్ విధానం జీపీఎస్ విధానం అమలు కాక నీరు గారుతున్న లక్ష్యం. ఇగో ఈ ఇలాంటి పరిస్థితి ఇగో ఇట్లా ఉంది. అరే గ్రామాల్లో మీ కళ్ళ ముంగల అంత దైర్యంగా తప్పు చేస్తుంటే ఏ వ్యక్తులే నాకు అర్థం కాదు. గ్రామంలో ఉన్న ప్రజలు కానీ గ్రామంలో ఉన్న యువత కానీ
అరే వాళ్ళు అంత ధైర్యంగా గవర్నమెంట్ సొమ్ముని అంత ధైర్యంగా దుర్వినియోగం చేస్తుంటే ఏ చేస్తురు గ్రామంలో ప్రజలు ఎవరు నాకెందుకులే ఎవరు నాకెందుకులే అంటే ఇయ్యాల నీ ముట్టే కాల్తుంది ఇయ్యాల నీకే ఒక పథకం గాని ఒక స్కీమ్ గాని రాకుండా పోతుంది ఇయ్యో ఇంత ధైర్యంగా గవర్నమెంట్ ట్రాక్టర్ అని వాళ్ళ సొంత పనులకు వాడుకుంటారు అంటే ఇక ఏంటికి మరి ఇక మీరు చివల మండలంలో గ్రామ సర్పంచి పంచాయతీ ట్రాక్టర్ను సొంత పనులకు వినియోగించుకుంటున్నారని అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేశారు పంచాయతీ కార్యదర్శి ఎంత చెప్పినా వినకుండా రాజకీయ అన్నదండతో సొంత పనులకు వాడుకుంటున్నారని ఉన్న దీనిపై మండల అధికారులు రెండు నెలల క్రితం జిల్లా ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు ఆయన చర్యలు తీసుకోవడంతో ఆయన వ్యవహార శైలిలో మార్పు రాలేదు ఎందుకంటే అధికార పార్టీ కదా సో అధికార పార్టీ కాబట్టి ఎవరు వేరు చూడు సంతో సో అధికార పార్టీ కాబట్టి ఆయన ఇంత విచ్చలవిడిగా ఇంత ధైర్యంగా గవర్నమెంట్ సొమ్ముని గవర్నమెంట్ వస్తున్న ఆయన సొంత పనులకు వాడుకుంటారు అని నేను చెప్పేది అదే అంత ధైర్యంగా తప్పు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన జుట్టు పట్టుకొని గుద్దాలే వంగబట్టి అరే అవులే ఇది మా సొమ్మురా మా ప్రజల నుంచి ట్యాక్సీల ద్వారా కొన్న ట్రాక్టర్ ఇది మా ప్రజలకు ఉపయోగపడేటట్టు వాడాలి తప్ప నీ ఇంట్లోకి వాడుకోవద్దురా బాబు అని చెప్పి నిలదీయాలి అధికారులు చూసిన వెళ్ళ తప్పించుకున్నారు పైన జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్టు వాళ్ళు మరి మీరు మండలాధికారులు ఏమిటికా మీరున్నది ఓ గ్రామ పంచాయతీలు అట ఈ పేపర్ విలేకరులు మిత్రులు కూడా ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ అది తీరేయాలి ఏ గ్రామం ఆ సర్పంచ్ ఎవడు వాని కథ ఏంది వాని ధైర్యం ఏంది వాని లెక్క ఏంది రాయాలి అప్పుడు కానీ ఒక్కొక్కడు ఓ ఇట్లా ఇట్లా మనం విడిచిపెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఒక్కొక్కడు ఆటలాడుతూ ఊళ్ళే ఓ గ్రామ సర్పంచ్ ఒక గ్రామం అని మనం ఎందుకులే ఏహని అమ్మ మనం చూసి మనం విలేకరులం జర్నలిస్టులం మనం ఏ ఎందుకులే అని మనం పేరు ఊరు రాయకుండా పేరు నియోజకవర్గం ఎన్ని పేర్లు వాళ్ళు ఎందుకులను వదిలేస్తుంటేనే వీళ్ళ అరాచకాలు ఇట్లా ఎక్కువైపోతుంది మనం ప్రశ్నిస్తే 100% ప్రశ్నిస్తాం ఈ అరకొర ప్రశ్నలు వద్దు ఇది ఎవరో తెలుసుకోవాలి ఖచ్చితంగా త్వరలో అందుబాటులోకి తెస్తాం ఏంటది గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లను ప్రజాప్రతినిధులు తమ స్వప్రయాలకు వాడుకుంటున్నారని ఫిర్యాదు చేస్తున్నారు సొంత పనుల అవసరాలకు వినియోగిస్తే ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు త్వరలో జీపీఎస్ విధానాలను అందుబాటులోకి తెస్తారు ఇంకెన్నటి తెస్తారు గవర్నమెంటే పోతుంటే ఆడ ఎలక్షన్ కోడ్ వచ్చి ఎన్నికలే వస్తుంటే అంటే ఇంకా త్వరలో తెస్తావు ఇంక ఇంకే త్వరలో తెస్తావు నువ్వు త్వరలో చెప్పడానికైనా కొంచెం బుద్ధి ఉండాలి ఇంకేనా తెస్తావా అలా ఎన్నికల దగ్గరకు వస్తుంటే నమస్తే తెలంగాణ దీన్ని జవనం అవసరం ఉండవా ఏముందా ఇలా చదవా ఇగో బతుకమ్మ చీరలు వచ్చినాయ్యా పితితే చిరుగుతాయి చీరలు గట్టిగా తగ్గితే ఊడిపోతాయి ఊగునాయి అంటే చినిపోతాయి చీరలు ఆడబిడ్డకు సర్కారు సారే బతుకమ్మ పండుగకు కానుక చీరలకు అందిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల రంగులు 250 డిజైన్లతో చీరలు సిద్ధం నల్గొండ జిల్లాలో 5.61 లక్షల సూర్యాపేట జిల్లాలో 3.98 లక్షల మందికి పంపిణీ ఇప్పటికే జిల్లాలకు చేరిన శారీస్ మండల కేంద్రాలకు తరలించిన అధికారులు నేడు ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రారంభం అన్ని ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం వీళ్ళు ఇచ్చే 50 రూపాయల చీరకు 50 లక్షల కోటి రూపాయల ఖర్చు ఆ చీర కనీసం పిల్లలకు ఉయ్యాల కడతానికి కూడా పనికిరావు ఆ చీరకు ఊగిన చిరిగి పిల్లల కింద పడతారు అంత నాశరకంగా ఉంటాయి ఈ చీరలు బీఆర్ఎస్ లో ఎన్నికల జోష్ మంత్రులు కేటీఆర్ హరీశ్రావు ప్రణేత సమారోత్సవం
నియోజకవర్గ అభివృద్ధి పనులకు అభివృద్ధి పనుల జాతర నిత్యం ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల నుంచి వలసలు కదనకు ఉదాహరణతో గులాబీ శ్రేణిలో ఎన్నికలు ఇప్పుడు ఇచ్చిన సైజ్ అంటున్న బీఆర్ఎస్ అభ్యర్థుల వెతుకుబాటులో విపక్షాలు ఆయా పార్టీ శ్రేణిలో నైరాశ్యం అభ్యర్థుల వెతుకులలో విపక్షాలు ఏం లేరు వాళ్ళు గట్టి ప్లాన్ తో ఉన్నారు సో నూతన ఉత్సాహం వస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధిక అవినీతి చేసిన సొమ్ము ఉన్నది కాబట్టి అది అడ్డదిడ్డంగా సంపాదించిన డబ్బు ఉంది కాబట్టి మెసిల్ తో డీజిల్ పెట్టి మెసిల్ తో ఆడలని ఆడలకి ఏ పని పోకుండా 100 200 ఇచ్చి పాపం అని మాపి పెట్టి మీరు పార్టీ మీటింగ్లకు రాకపోతే మీకు స్కీములు రావు మీ పథకాలు బెదిరించి తీసుకొస్తారు అది మీరు జోస్ అనుకుంటే మీ తప్పది వాళ్ళు పైన ఏదో నవ్వుకుంటారు కానీ ప్రజలకు వాళ్ళ కడుపులో ఉండే బాధ వాళ్ళకే ఉంది ఎందుకంటే మీరు ఇచ్చే 200 పెట్టి పాపం ఈ పూట బోకు వెళ్తానయ్యన్న అంత దీనమైన పరిస్థితిలో ఉన్నారు గ్రామాలలో ప్రజలు చూడాలి మళ్ళీ ఎట్లా ఎంతో సంతోషంగా ఉన్నట్టు తీసిరు ఈ పూట అసలు ఈ పేపర్ దండగ ఇది కాంగ్రెస్ నమ్మితే మళ్ళీ చీకటి రోజులే నగరకల్ ఎమ్మెల్యే చినిపడతలేంగ నువ్వు ఏం చేసినవా నేను చూడవా కాంగ్రెస్ నమ్మితేనట కాంగ్రెస్ నమ్మితే మళ్ళీ చీకటి రోజులే ఈయన గెలిచితే కాంగ్రెస్ ఓట్లతోని నువ్వు కాంగ్రెస్ ని గెలిచినావు లింగయ్య గారు మీరు కాంగ్రెస్ ఓట్లతోని గెలిచి ఇక పచ్చిగా మాట్లాడితే ఎట్లుంటదంటే పెళ్ళోకళ్ళు చేసుకొని సంసారం ఒకళ్ళతోనూ చేసినట్టుంది ఈయన మనం ఒక సంసారం చేసుకోగాక ఆ అవతలాయన కాదు లేదు ఇతర నువ్వు వచ్చిందే ఆ మొగని కాంచా నువ్వు వచ్చిందే కాంగ్రెస్ అనే మొగ మొగని కాంచి వచ్చినావు మళ్ళీ కాంగ్రెస్ మొగని కాంచి వచ్చి ఏ ఇక నీ యూతల బట్టలే ఇక నన్ను ఏం చేస్తా దాన్ని విమర్శిస్తే కొమ్మరెడ్డి వెంకరెడ్డికి పోయిందనుకో ముళ్ళు ఇరగొడతాను ఇది ముళ్ళు మూడోసారి బీఆర్ఎస్ అధికారం అంట అని అందరు అనుకుంటారు ఇట్లా స్కీములు ఎందుకంటే స్కీములు మీరు మీకు మీకు మీ సర్పంచ్ ఎంపీడీసీలు చెప్పిన వాళ్ళకి ఇస్తారు కాబట్టి మూడోసారి ఇస్తారు సో ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ సో నేను మీ సైదయ్య మామిడి ఎస్మైకి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్.